పరకాల జిల్లాలో రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతుంది. లైవ్ లో చూద్దాం. పాలమూరు రంగారెడ్డి ప్రతి ప్రాజెక్టు ఈ జిల్లాలో దేవాదుల ఆయల్ల మేంగట్టం. ఇవాళ ప్రతి ఎకరాకు నీళ్లు వస్తున్నాయంటే, ప్రతి ఊర్లో కరెంట్ ఉందంటే, ప్రతి ఊరుకు రోడ్డు ఉందంటే, ప్రతి ఊర్లో నీళ్ల ట్యాంక్ ఉందంటే, ప్రతి ఊర్లో బడి ఉందంటే మేంగట్టింది. ఇవన్నీ పక్కన పెట్టు, నీ అయ్య పుట్టిన ఊరు సింతమడక గోదం, సిద్దిపేటలో సింతమడక గోదం, ఆ సింతమడకలో గుడి బడి నీళ్ళ ట్యాంకు మేమే కట్టినాం. అక్కడికి పోదాం, నేను చూపిస్తా. ఇవాళ ఇదే కాదు, హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, ఐటీ కంపెనీలు, విప్రో, ఇన్ఫోసిస్, చివరికి శిల్పారామం మేం కట్టినాం. హైదరాబాద్ లో మెట్రో రైల్ మేం తెచ్చినాం. ఈ రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ బస్సు డిపోలు పెట్టి బస్సులేసి ప్రజలకు రవాణా సౌకర్యాలు మేం తెచ్చినాం. ఈ దేశంలో ప్రతి రైల్వే స్టేషన్, అది కాచిపేట కావచ్చు, వరంగల్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, కాచిగూడ కావచ్చు, నాంపల్లి కావచ్చు, రైల్వే స్టేషన్లు మేం కట్టినాం బిడ్డ. ఈ వరంగల్లో ఉన్న మామనూర్ ఎయిర్పోర్టు మేం తెచ్చినాం. నీ అయ్య తెచ్చిండ అనుకుంటున్నావా అని నేను అడుగుతున్నా. నీ అయ్య వచ్చినాక ఆనాడు పేపర్ మిల్లులు, షుగర్ ఫ్యాక్టరీలు మేం కడితే నీ అయ్య వచ్చినాక అవి మూత పడ్డాయి. అదే కాదు, 2004-2014లో లక్షలాది ఇందిరమ్మ ఇండ్లు మేమిచ్చినాం, వేలాది కోట్లు రైతులకు రుణమాఫీ మేం చేసినాం, ఫీజు రియంబర్స్మెంట్ పథకం మేం తెచ్చినాం, ఆరోగ్యశ్రీ పథకం మేం తెచ్చినాం, ఉచిత కరెంటు మేమిచ్చినాం, ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలిపోతుంటే రైతులను ఆదుకున్నది మేము. ఇవన్నీ పనులు మేం చేసినాం. మీరేం చేసిండ్రు? మీరు టీవీ పెట్టుకుండ్రు, మీరు పేపర్లు పెట్టుకుర్రు, మీరు ఫామ్ హౌజులు కట్టుకుండ్రు, మీరు వేలాది ఎకరాల భూములు ఆక్రమించుకుండ్రు, నువ్వు మీ అయ్యా ఫామ్ హౌజులలో విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు, పేదల దగ్గరికి ఎప్పుడన్నా వచ్చిండ్రా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఆయన మాట్లాడుతుండు, మాది కుటుంబ పాలన, 4 కోట్ల ప్రజలు మా కుటుంబము అని. నేను అడగదలుచుకున్న సన్నాసిని రామారావు, నిజంగానే ఈ 4 కోట్ల ప్రజలు నీ కుటుంబ సభ్యులైతే 10 ఎకరాలలో 2000 కోట్లతో నిర్మించుకున్న ప్రగతి భవన్లు, మేము మీ కుటుంబ సభ్యులమైతే మమ్మల్ని ఎందుకు లోపలికి రాణిస్తలేవు, మాకెందుకు బుక్కాడు బువ్వ పెడతలేవు అని నేను అడుగుతున్నా. మీ కుటుంబంలో మేమొకరమైతే ప్రగతి భవన్లో మమ్మల్ని ఎందుకు రాణిస్తలేవు? ప్రగతి భవన్లో బాత్రూమ్కు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు నీ అయ్య పెట్టుకున్నాడు తప్ప మమ్మల్ని ఆ ముందల నుంచి కూడా నడవనిస్తలేరు. ఇంత దుర్మార్గం ఉంటుందా? మేం మీ కుటుంబ సభ్యులమే అయితే 1200 మంది తెలంగాణ బిడ్డలు తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఎన్నడన్నా ఎవరింటికన్నా శ్రీకాంతాచారి తల్లినో, ఈశాన్ రెడ్డి చెల్లినో, కానిస్టేబుల్ కుటుంబ కానిస్టేబుల్ కిష్టయ్య భార్యనో, సురేష్ నాయక్ కుటుంబానో, ఇట్లా ఎవరినన్నా ఒక్క తెలంగాణ అమరవీరుల బిడ్డ ఇంటికన్నా మీరు పొయ్యొచ్చిండ్రా? ఎన్నడన్నా వాళ్ళని మీ ఇంటికి పిలిచిండ్రా? బుక్కెడు బువ్వ పెట్టిండ్రా అని నేను అడుగుతున్నా. ఎట్లయితావు నువ్వు మా కుటుంబ సభ్యును అని నేను అడుగుతున్నా. అమరవీరుల కుటుంబాలకు బుక్కెడు బువ్వ పెట్టినోడు 4 కోట్ల ప్రజల్ని ప్రగతి భవన్లకు రానియడు. మా లంబాడ ఆడబిడ్డ ప్రీతి డాక్టర్ చచ్చిపోతే చూడనికి రానోడు ఈ దొంగ నా కొడుకు మన కుటుంబం అవుతాడా? మీరొక్కసారి ఆలోచన చేయండి. ఒకవేళ నువ్వు మా కుటుంబ సభ్యుడు అని నువ్వు అనుకుంటే, ఈ రోజే ఈ పరకాల చౌరస్త సాక్షిగా అమర ఈ ప్రాంతం నుంచి నిన్ను మా కుటుంబం నుంచి బహిష్కరిస్తున్నాం. 4 కోట్ల తెలంగాణ ప్రజల కుటుంబంలో కల్వకుంట్ల కుటుంబం లేదు, మాకు నీకు కుదరదు. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాళ్ళనికి లేదు. ఎందుకంటే మిత్రులారా, చదువుకున్న యువకులారా, మీరు ఆలోచన చెయ్యండి. ఇవాళ ఎన్నడూ మనతో మాట్లాడలే, ఎన్నడూ మనల్ని పిలవలే, ఏ రోజు మన వినతి పత్రాలు తీసుకోలే, ఏ రోజు మనం చచ్చిపోతే చూడనికి రాలే. ఇవాళ మన ఓట్లు అవసరం ఉన్నాయి కాబట్టి మనల్ని కుటుంబ సభ్యులు అంటున్నాడు.
ఈ ఎన్నికలు అయిపోతే మళ్ళీ అంటాడా, మీరు ఒకసారి ఆలోచన చేయండి. హైదరాబాద్లో నిజామాబాద్ జిల్లా నుంచి కూలి పని చేసుకొని బతకడానికి వచ్చింది ఒక కుటుంబం. తల్లిదండ్రులు కూలికి పోతే నాలుగేండ్ల చిన్నారి రోడ్డు మీద ఆడుకుంటుంటే 10 కుక్కలు వచ్చి ఆ సంటి పిల్లగాన్ని పీక్క తిన్నాయి రోడ్డు మీద వేసి. మీరు టీవీలలో పేపర్లలో చూసారు, సొంత బిడ్డను రోడ్డు మీద కుక్కలు పీక్క తింటే ఆ తల్లికి తెలుస్తుంది దుఃఖం ఏందో, కడుపు కోతేందో. నేను ఇవాళ మా అక్కలు ఇంతమంది ఉన్నారు, అమ్మా నాలుగేళ్ల పిల్లగాడు రోడ్డు మీద ఆడుకుంటుంటే 10 కుక్కలు వచ్చి పీక్క తింటే బతుకున్న పిల్లగాన్ని ఎంత దుఃఖం ఉంటుంది, ఆ తల్లికి కడుపు కోత ఎంత ఉంటుంది. మరి ఈ ప్రభుత్వము మనల్ని కుటుంబ సభ్యులు అంటే కనీసం పలకరించి ఆ కుటుంబాన్ని ఓదార్చాల్సిన బాధ్యత లేదా? వాళ్ళకి ఏమన్నా ఆదుకొని కనీసం వాళ్ళ ఊర్లో ఇంత బతుకుదేరు చూపించాల్సిన అవసరం లేదా? ఆ కుటుంబానికి ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడమో ఓ 2 ఎకరాల భూమి ఇవ్వడమో జరిగిందా? అట్లా కుక్కలు విక్క తింటే కూడా ఆ కుటుంబాన్ని చూడనికి ఇవ్వలే. 4 రోజుల కింద ఇదే వరంగల్లా ఒక లంబార ఆడబిడ్డ ప్రీతి డాక్టర్ చదువు చదివి ఉజ్వల భవిష్యత్తుతోటి కుటుంబాన్ని ఆదుకోవాలంటే ఆ పిల్లని వేధించి ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ ఆడబిడ్డను పుట్టన పెట్టుకుండ్రు, హత్య చేసిందని ఆరోపణ చేస్తారు. 5 రోజుల నుంచి ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయవు, ఆ డిపార్ట్మెంట్ హెడ్ని సస్పెండ్ చేయవు, పోలీసు విచారణ చేయవు, ఎవరిని శిక్షించవు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టవు. అదే నీ ఇంట్లో ఆడబిడ్డ చేస్తే నువ్వు ఊరుకుంటావా? నీ ఇంట్లో బిడ్డను ఎవడన్నా చంపితే నువ్వు ఊరుకుంటావా? ఎదిగొచ్చిన బిడ్డ, డాక్టర్ చదివిన బిడ్డ, ఆడబిడ్డలు చదువుకోవాలంటేనే ఈరోజు కష్టం ఉంది. అట్లాంటిది ఓ లంబాడి కుటుంబం కష్టపడి డాక్టర్ చదువు చదివించుకుంటే ఆడబిడ్డను అన్యాయంగా పొట్టన పెట్టుకుంటే ఆ గాడిది కొడుకు ఓడు, ఈ గాడిది కొడుకు ఓడు చూడనికే వారు మనల్ని కుటుంబ సభ్యులు అంటారు. ఎట్లయితాం మేము నీ కుటుంబ సభ్యులమని నేను అడుగుతున్నా, ఎట్లయితాము? కుక్కలు వీక్క తిన్నా మమ్మల్ని చూడనికి రావు, ఆడబిడ్డను పొట్టన పెట్టుకున్నా నువ్వు చూడనికి రావు. 1200 మంది బిడ్డలు తెలంగాణ కోసం చచ్చిపోతే పిలిచి బుక్కెడు బువ్వ పెట్టవు. మా రైతులు 100,000 మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఒక కుటుంబాన్ని ఆదుకోలే, మేము పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి కొనుక్కోలే. ఎట్లా నువ్వు మాకు మేము నీ కుటుంబ సభ్యులమవుతామని నేను అంటున్నా చంద్రశేఖరరావు. మేము ఓట్లేసిన పాపమా నువ్వు? మా పాలిట యమపాశమై పడ్డవని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ రాక్షసుడికి ఆ బలం వాళ్ళ తాత వాళ్ళ ముత్తాత ఇచ్చిందో కాదు, లేకపోతే దేవుడిచ్చిందో కాదు, ఇవాళ కుటుంబానికి రాక్షస బలం మన ఓట్లతోనే వచ్చింది, మనం గెలిపిస్తూ వచ్చింది, మనం ఎమ్మెల్యేలను చేస్తూ వచ్చింది. ఇవాళ అందుకే మిత్రులారా, ఈడున్నోన్ని బొంద పెట్టండి. ఏ ఊర్లు ఉన్నోని ఆ ఊర్లో బొంద పెడితే ఈ రాక్షసుడు చస్తాడు. వెనకటికి చెప్పారు రాక్షసుడి ప్రాణం చిలుక లోపల ఉందని. ఆ చిలుకలన్నీ ఎర్రబల్లి దయాకరావు, చల్ల ధర్మారెడ్డి, రాజయ్య, లేకపోతే రమేషు, వీళ్ళే. ఈ చిలుకల ప్రాణం ఆ రాక్షసుడి లోపల ఉంది. ఈ చిలుకల మెడలు ఇట్లా తిప్పితే ఆ రాక్షసుడు ఆటోమేటిక్గా చస్తాడు. అందుకే మిత్రులారా, ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఆనాడు తెలంగాణ ఉద్యమం గల్లీల్లో మీరు లొల్లిపెట్టారు. గల్లీలో మీరు లొల్లిపెడితే మా రాజయ్యన్న, మా అంజనన్న ఢిల్లీలో పార్లమెంట్లో బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చారు. సోనియామ్మను పోయి కాళ్ళకు దండం పెట్టి మా బిడ్డలు చస్తుండ్రమ్మా, మేము ఊర్లోకి పోయే పరిస్థితి లేదు, వాళ్ళంతా మా వాళ్ళు, మాకు దుఃఖం ఉంది, మమ్మల్ని కాపాడు అని అంటే వీళ్ళ ఆలోచనని వీళ్ళ సూచనని తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కానీ చంద్రశేఖరరావు ఏం చెప్పిండు, తెలంగాణ నేను తెచ్చిన అన్నాడు. సరే మీరు నమ్మిండ్రు, తెలంగాణ తెచ్చినోనికి 2 అవకాశాలు ఇచ్చారు. మరి ఇవాళ ఇక్కడ ఉన్న మా మిత్రులందరినీ, మా అక్కలు, మా పెద్దమ్మలు నేను అడుగుతున్నా, తెలంగాణ తెచ్చినందుకే 2 సార్లు ఇస్తే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు 1 అవకాశం ఇయ్యరా అని నేను అడుగుతున్నా. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు ఇన్ని త్యాగాలు చేసి ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని కష్టాలు ఎదుర్కొని ఇన్ని వేల మంది కార్యకర్తలు తమ ప్రాణాలు వదిలి భుజాలు కాయలు కాసే వరకు జెండాలు మోస్తుండ్రు, ఈ కాంగ్రెస్ పార్టీని ఒక్కసారి గెలిపించాల్సిన బాధ్యత తెలంగాణ 4 కోట్ల ప్రజల మీద లేదా అని నేను అడుగుతున్నా. తెలంగాణ యువకుల్ని